మరి నూతన సంవత్సరంలో చాలామంది రెజల్యూషన్స్ తీసుకుని ఉంటారు, తీర్మానాలు అంటారు రెజల్యూషన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకుంటారు కదా, కొద్దిగా లావు ఉన్న వాళ్ళు ఏమో డైట్ చేయాలని, సన్నగా ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి లావు అవ్వాలని, ప్రతి ఒక్కరి ఏదో ఒక రెజల్యూషన్ ఉంటుంది. లేకపోతే తక్కువ టీవీ చూడాలని, సినిమాలు చూడొద్దని, ఎవరైనా స్మోకింగ్ చేసేవాళ్ళు ఉంటే ఈ సంవత్సరం స్మోకింగ్ తక్కువ చేయాలని, ఆరంభ సూర్యుడు అని ఒక ఇది ఉందన్నమాట. అంటే ఏంటి, ఫస్ట్లో ఇప్పుడు ఎవరైనా ఎక్సర్సైజ్కి వెళ్ళారండి కొత్తగా, ఆవేశంగా వెళ్ళిపోతారు. అంటే ఆవేశంగా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తారు, జిమ్కి వెళ్తారు. జిమ్కి వెళ్ళిపోయి ఏం చేస్తారు, సైన్ అప్ చేస్తారు. ఏది ఇయర్ లాంగ్ అంటే సంవత్సరానికి సరిపడా వాడికి 30,000 కట్టేస్తారు. కట్టేసి ఏం మెంబర్షిప్, దేనిది, జిమ్ మెంబర్షిప్ తీసుకుంటారు. వెళ్తారా, లేదు, ఒకసారి వెళ్తారు, రెండోసారి వెళ్తారు, డబ్బులు మాత్రం వాడు కట్ చేసుకుంటూనే ఉంటాడు, కానీ మనం వెళ్ళను. అట్లా ఉంటుంది అన్నమాట మనం. ఇప్పుడు మంత్ ఎండింగ్ వచ్చేపాటికి, జనవరి ఎండింగ్ వచ్చేసేపాటికి 90% మంది వాళ్ళు తీసుకున్న రెజల్యూషన్స్ని బ్రేక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్లే కాదు, ఇప్పుడు ఆ జనవరి, ఇప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్ కాదు, జనరల్గా మనం తీసుకున్న ఏ తీర్మానం అయినా మనం పాటించలేము. ఎందుకంటే మనలో, మన ప్రతి ఒక్కరిలో మనకు ఉండేది ఏంటంటే సెల్ఫ్ డౌట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ నేను చేయగలనా, ఆ ఏముందలే. ఎగ్జాంపుల్ డైట్నే తీసుకుందాం అనుకోండి, ఎవరో ఒక ఆయన వచ్చాడు కదా, రెండు సంవత్సరాల పాటు, ఒక సంవత్సరం పాటు స్టేట్ అంతా ఎవరు చూసినా ఆయన డైట్ గురించే మాట్లాడారు. అందరూ ఒకసారి పాటించారు, రెండోసారి ఏమైంది, ఆయుధ మన వల్ల కాదులే అని రొటీన్ లైఫ్కి వెళ్ళిపోయేవాడు, రొటీన్ ఆహార పదార్థాలకి అలవాటుకి వెళ్ళిపోతారు. అంతే ప్రతి ఒక్కటి, అది డైట్ అనే కావచ్చు, ఎటువంటిది అయినా సరే. మనము ఒక మనిషి ఏం చేస్తా అంటే తనకు తాను అడ్డకట్ట వేసుకుంటాడు. ఎట్లా తెలుసా, ఆ యొక్క డౌట్తో. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, స్టూడెంట్స్ ఎగ్జామ్లో వాళ్ళ టార్గెట్ ఎట్లా పెట్టుకుంటారు, వాళ్ళకి ఎంత 100% కదా, వాళ్ళ టార్గెట్ 100% పెట్టుకుంటారా, లేదు, 100% వాళ్ళ టార్గెట్ పెట్టుకుంటారు. నాకు 65% వస్తే చాలు అని వాళ్ళ టార్గెట్ పెడతారు. అంటే ఏంటి, దేర్ లిమిటింగ్ దేర్ ఎబిలిటీ అనమాట. అంటే వాళ్ళ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళలో ఉన్న ఆ యొక్క ఆ ఎబిలిటీని, ఇప్పుడు వాళ్ళకి గట్టిగా చదివితే దేవుడు వారికి తోడుగా ఉంటే వాళ్ళకి ఎంత పర్సెంట్ వస్తుంది, వాళ్ళు నమ్మలేనంత పర్సంటేజ్ వాళ్ళకి వస్తుంది. కానీ వాళ్ళు ఏమంటున్నారు, నాకు 65%, నాకు ఈ ఎగ్జామ్లో నాకు 65% వస్తే చాలు అని వాళ్ళు దేనికి కృషి చేస్తున్నారు, ఆ 65% రావడానికి మాత్రమే కృషి చేస్తున్నారు. కానీ ఆ 100% అండి, తనలో ఉన్న ఆ ఎబిలిటీని, ఆ పాసిబిలిటీని, ఆ ఎబిలిటీ ఏంటి, ప్రతి ఒక్కరిలోనూ ఒక మనకి కేపబిలిటీ ఉంటుంది, ఆ కేపబిలిటీని మనము వాడుకోకుండా ఏం చేస్తాం, మన మనమే లిమిట్ చేసుకుంటాం. ఎట్లా, సెల్ఫ్ డౌట్తో. ఒకసారి అంట సాతాన్ అంటే దుష్టుడు చూస్తున్నా అంట, కిందకు చూసి దేవుడికి చాలా పాపులారిటీ వచ్చేస్తుంది. కానీ అందరూ ఏంటి, సాతాన్ ప్రకారమే నడుస్తూ ఉన్నారు. కానీ సాతాన్ని ఎవరు గుర్తించట్లేదు, ఎందుకంటే ఎవరు చెడుని గుర్తించట్లేదు అనమాట. చెడుని గుర్తించకుండా చెడులోనే బతుకుతూ ఉన్నారు. దేవుడికి బాగా పాపులారిటీ వచ్చేస్తుంది, కానీ నాకు పాపులారిటీ లేదని ఒకరోజు సాతాను ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడంట. మీద దేవుడికి చాలా పాపులారిటీ వచ్చింది, చాలా గుళ్ళు ఉన్నాయి, రకరకాల గుళ్ళు ఉన్నాయి అని ఆ పాపులారిటీ ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడంట. కాన్ఫరెన్స్, ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకుందాం. వారిలోంచి ఒక ఇద్దరిని తీసుకెళ్ళాడు, ఎక్కడికి, నరకాన్ని తీసుకెళ్ళాడంట. చూపిస్తాను రండి, నేనేంటో నా సామ్రాజ్యం ఏంటో చూపిస్తాను రండి అని తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి అన్నీ చూపిస్తున్నా అంట. అక్కడ ఏం చూపించాడు అంటే, ఇప్పుడు మ్యూజియం లాగా ఎగ్జిబిట్ చేయలేదు ఆయన. సాతాన్ ఏం చేశాడు, ఈ రిపోర్టర్స్ని తీసుకువెళ్ళి రూమ్ బై రూమ్ చూపిస్తున్నా అంట. ఒక రూము తీసుకెళ్ళాడంట, చూడండి అని అంట. ఆ రూమ్ నిండా వజ్రాలు, ఏను ధనము, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ విపరీతంగా ఉన్నాయంట. చూడండి, ఇది నా గ్రీడ్ రూమ్ అన్న అంట. గ్రీడ్ రూమ్ అంటే దురాశ రూమ్ అన్న అంట. ఇంకో రూము తీసుకెళ్ళాయంట. ఇంకో రూములో అక్కడ ఇప్పుడు అమ్మాయిలే కావచ్చు, అబ్బాయిలే కావచ్చు, అందరూ డ్రింక్ చేయటము, దుర్వ్యసనాలు బానిసే అట్లా ఉన్నారంట. చూడండి, ఇది నా దుర్వ్యసనాల రూమ్ అని చూపించాయంట. ఇంకోటి తీసుకెళ్ళాయంట, చూడండి, ఇది నా యొక్క ఆయుధాలు అన్నీ ఉన్నాయంట. అవన్నీ చూడండి, ఈ ఆయుధాలతోనే చాలామంది కొట్టుకు చేస్తూ ఉన్నారు, ఇది ఆయుధాలకు సంబంధించిన రూమ్ అని చూపించాను. అట్లా ఒక్కొక్క దుర్వ్యసనానికి కావచ్చు, అడిక్షన్ కావచ్చు, అంటే దేవునికి వ్యతిరేకంగా చేసే పనులన్నిటిని బట్టి ఒక్కొక్క రూమ్ ఉందంట. చివరికి ఒక రూమ్ తీసుకెళ్ళాయంట. అంటే మర్చిపోవద్దు, ఇప్పుడు తాగుబోతుల రూమ్ ఉంది, స్మోక్ చేసేవాళ్ళకి స్మోకింగ్ రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. చివరికి ఒక రూమ్ తీసుకెళ్ళి వీటి అన్నిటికంటే ఈ రూమ్లో ఉన్నది చాలా ఇంపార్టెంట్ అయింది అన్న అంట.
సర్లే వీళ్ళంతా క్యూరియాసిటీతో ఉన్నారు. ఎప్పుడు డోర్ ఓపెన్ చేశాయంట, డోర్ ఓపెన్ చేస్తే ఏమీ లేవు, ఏం కనపట్టలేదంట. ఎందుకంటే ఎక్కడో చిన్నగా ఒక చెక్క మొక్క ఉందంట. చెక్క మొక్క అంటే ఆ చెక్క మొక్క ఏంటంటే కైండ్ ఆఫ్ డోర్ స్టాప్. ఇప్పుడు మనం డోర్స్ ఓపెన్ చేసామనుకోండి, డోర్స్ ఓపెన్ చేస్తే డోర్ స్టాప్ చేయడానికి ఒక చిన్న చెక్క మొక్క పెడతాం. అంటే ఇక్కడ కొద్దిగా స్లోప్ ఉంటుంది కదా, చిన్న మొక్క డోర్ పడకుండా క్లోజ్ అయిపోకుండా. ఆ డోర్ స్టాప్ను చూపించామంట. చూపించి ఇక్కడున్న వాటన్నిటికంటే ఈ చెక్క మొక్క చాలా ప్రమాదకరమైన ఆయుధము నా దగ్గర ఉంది, నా దగ్గర ఉన్న వాటన్నిటిలో కంటే ప్రమాదకరమైన ఆయుధము ఈ చెక్క మొక్క అన్నాడు. ఎందుకంటే నేను ప్రతి ఒక్కడు తన గురించి తాను ఆలోచించుకునేటప్పుడు వాడి ఆలోచనలు ముందుకెళ్లకుండా నేను వాడికి ఒక బ్రేక్ వేస్తాను అన్నా అంట. అంటే చూడండి, ఈ యొక్క చిన్న చెక్క మొక్క ద్వారా మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. అంటే లక్షల కొలది కుటుంబాలు, అంటే కోట్ల కొలది కుటుంబాలు ఈ నేను పెట్టే ఈ అనుమానం అనే చిన్న చెక్క మొక్క ద్వారా తమ జీవితాలను నాశనం చేసుకొని ముందుకు వెళ్ళలేకుండా ఉన్నాయి అని చెప్పాయంట. అది ఎంతో నిజం కదా. ఇప్పుడు మనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఎబిలిటీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి. చిన్నవాళ్ళకైతే చిన్న, ఇప్పుడు స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్కి, ఫ్యామిలీ మీద ఫ్యామిలీ మీద, ప్రతి ఒక్కరికి, ప్రతి ఏజ్ని బట్టి ప్రతి ఒక్కరికి ఆ సమయంలో వాళ్ళు చేయగలిగింది ఎంతో కొంత ఉంటుంది. అది ఎవరు గమనించకుండా వాళ్ళు ఏం చేస్తారంటే నేను చేయగలనా, ఆ నాకెందుకులే అని. ఇప్పుడు లీడర్స్ ఎందుకు కొంత ఉంటారు, లీడర్స్ ఏంటంటే వాళ్ళు అధిగమించగలుగుతారు అన్నమాట. ఫాలోవర్స్ ఏం చేస్తారు, ఆ ఇదంతా మనకి ఎందుకులే, రిస్క్ వద్దు మనకి జీవితంలో అనేసి ఆ సాతాను పెట్టిన ఆ యొక్క చిన్న అనుమానం, తమ మీద తమకు అనుమానాన్ని సృష్టించడం వల్ల వాళ్ళు జీవితంలో ఎదగాల్సిన చోటకి ఎదగకుండా ఆగిపోతూ ఉంటారు. అట్లా ఎదగ అంటే వాళ్ళు ఏమవుతారు, దేవుడు వారి పట్ల వారికి నియమించిన జీవితాన్ని వారు పొందుకోకుండా, ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోకుండా వాళ్ళు జీవితంలో వెనకబడిపోతూ ఉంటారు. మరి డౌట్లు అందరికీ ఉంటాయి, డౌట్ లేనివాడు మనిషే కాదు. డౌట్లు ఉండాలా, డౌట్ కంపల్సరీ ఉండాలా మనందరికీ. కానీ ఆ డౌట్ని అధిగమించే శక్తి కూడా మనకు ఉండాలన్నమాట. ఒకసారి లూకాసు వార్త 7:17-23 చూద్దాం. 7:17 ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయందంతా చుట్టుపట్ల ప్రదేశమంతటను వ్యాపించెను. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీయు అతనికి తెలియజేసిరి. అంతటా యోహాను తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి రాబోవాడవు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువునద్దకు పంపెను. ఆ మనుషులు ఆయన ఎద్దకు వచ్చి రాబోవాడవు నీవేనా లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తీసమిచ్చి యోహాను మమ్మను నీ ఎద్దకు పంపినని చెప్పిరి ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గుడ్డివారికి చూపు దయచేసెను. అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి గుడ్డివారు చూపు పొందుచున్నారు గుంటివారు నడుచుచున్నారు కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ ఏం జరుగుతుంది, యేసయ్య ఆయన ఆ 3 సంవత్సరంలో జరిగిన సేవలో ఆయన అంత కపెర్నౌము అంతా ఆ ఏరియా మొత్తం ఆయన తిరిగి సేవ చేస్తూ ఉన్నాడు కదా. బైబుల్ ఏముంది, ఆయన సేవ చేసినప్పుడు, ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆయనకి ప్రతి ఒక్క రోగాన్ని ఆయన
స్వస్థపరిచాడని బైబిల్లో రాయబడింది అనమాట. ఆయన చేయని కార్యాలు అన్నీ లేదు. మరి ఆయన స్వార్థ ప్రకటించడానికి ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యోహాను దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? బాప్టిజం కోసం యోహాను దగ్గరికి వెళ్ళాడు. మరి అప్పుడు యేసుక్రీస్తు విషయమై ఎవరికి ఎక్కువ తెలియాలా? అందరికంటే యోహానికే ఎక్కువ తెలియాలా. కానీ అంత తెలిసిన యోహాను, యేసుక్రీస్తు జరిగించిన కార్యములన్నిటినీ గురించి విన్న యోహాను ఇంకా యేసుక్రీస్తుని శంకించాడు. ఆయన మీద కొద్ది డౌట్ వచ్చింది, సందేహపడ్డాడు అనమాట. సందేహపడి ఆయన ఏం చేశాడంట? శిష్యుల్ని పంపించాడు. ఏమని పంపించాడు? చదవండి, అది రాబోవాడు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలనా? లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలనా? చాలు. అంటే ఆయనకి ఇంకా అంత చూసినప్పటికీ, ఏమైనప్పుడు బాప్తీసము తీసుకున్నప్పుడు ఏసయ్య ఏం జరిగింది? పరిశుద్ధాత్మ ఆయన మీద, ఆత్మ పౌరం వలె ఆకాశం నుండి దిగి వచ్చాడు చూసి, ఆత్మ పౌరం వలె ఆకాశం నుండి దిగి వచ్చి ఆయన మీద, ఆత్మ ఆయన మీద నిలిచిను, ఆత్మ ఆయన మీద నిలిచిందంట. అన్నిటినీ యేసుక్రీస్తుని పరిపూర్ణంగా తెలిసిన ఆయన, బాప్తీసం ఇచ్చిన ఆయన, దేవుని ద్వారా ప్రవక్తలాగా మాట్లాడగలిగిన ఆయన ఇంకా యేసయ్యని సందేహించాడంట. చూడండి, అంత తీసుమిచ్చి యోహానుకే సందేహం ఉన్నప్పుడు మరి సామాన్యమైన మనుషులు మన సందేహాలు ఉంటాయి. ఆ సందేహం అనేది మనకి యోహాన్తో స్టార్ట్ కాలేదు, ఆది నుండి, ఆది కాండ 3వ అధ్యాయం నుంచి ఆ యొక్క సందేహం అనేది బయలుదేరింది. సర్పము ఎవరికి సందేహాన్ని పెట్టింది? ఆదాముకిను అవ్వకిని సందేహాన్ని పెట్టింది. ఏమని సందేహాన్ని పెట్టింది? అవునా, నిజమేనా, ఇది తినకూడదా అని ఆ సందేహాన్ని. ఎప్పుడైతే మనిషిలో సందేహం వచ్చిందో, ఆ సందేహము రెండు రకాలుగా హెల్ప్ చేస్తుంది. సందేహము మన తొక్కివేస్తుంది, లేకపోతే ఉత్తీర్ణం చేస్తుంది. ఆ సందేహం ఉండకపోతే ఒకడు ఉత్తీర్ణుడు అంటే, ఆ సందేహం ఉన్నప్పుడు ఏం చేయాలా? ఆ సందేహాన్ని బట్టి వాళ్ళు తెలుసుకోవాలా. ఆ సందేహాన్ని కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఆ సందేహాన్ని సందేహంగానే ఉంచుకుని జీవితంలో ఉత్తీర్ణులు కాకుండా ఉంటారన్నమాట. సో మరి చూడండి, సందేహం అనేది కొత్తగా స్టార్ట్ అయింది కాదు. మరి ఇక్కడ యోహానుకు, అంత తెలిసిన యోహానుకి ఎందుకు సందేహం వచ్చింది? ఆ సందేహాన్ని ఆయన ఇద్దరు ఎవరిని పంపించి? శిష్యులు పంపించాడు. ఆ శిష్యులు పంపించినప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే, ఆయన జైల్లో ఉన్నాడు. అంటే ఆయన యొక్క పరిస్థితులు ఆయనకి దేవుని మీద, యేసయ్య మీద సందేహపడేలాగా ఆయన యొక్క పరిస్థితులు కల్పించినాయి అన్నమాట. ఆయన యొక్క పరిస్థితులు దేవుని మీద సందేహపడేలాగా ఆయనకి ఒక అవకాశాన్ని సృజించినాయి. అంటే అవకాశం ఏంటి? సేటన్, అంటే దుష్టుడు. దుష్టుడు ఏం చేశాడు? ఒక చిన్న అనుమానాన్ని ఎవరికి పెట్టాడు? యోహానికి పెట్టాడు. యోహానికి ఒక చిన్న ఆ యొక్క అనుమానాన్ని పెట్టినప్పుడు యోహాన్ ఏం చేశాడు? ఈయన దేవుని కాడు, ఈయన మెసయ కాడు, ఈయన దేవుని యొక్క కుమారుడు కాడు అని చెప్పేసి సెటిల్ అయిపోవచ్చు. కొంతమంది అట్లాగే సెటిల్ అయిపోతారు. అందుకనే ఎంతోమంది ఈ యొక్క లోకంలో ఎంతోమంది యేసయ్యని గురించి నమ్ముకుని, బాగా తెలుసుకుని, చాలా ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అంటే ఎట్లా, స్కాలర్స్ అంటే చాలా ఉత్తమంగా దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసున్న వారు కూడా ఏమవుతారంటే, చివరికి యేసయ్య లేడు, యేసయ్య నిజము కాదు, దేవుడే లేడు అని అనేక మంది తమ యొక్క భక్తిని విడనాడి ఎట్లా మారిపోయారు? ఏథియస్ట్, అంటే దేవుడు లేడు అనే మార్గంలోకి ఎండిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళంతా ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? సాతాను వారికి పెట్టిన ఆ యొక్క అనుమానాలను గురించి తమలో తామే ఆలోచించుకుని అట్లా దిగజారిపోయారు. కానీ సాతాను పెట్టిన అనుమానాల గురించి దేవుడి దగ్గరికి వారు వెళ్ళలేదన్నమాట. కానీ ఇక్కడ యోహాను ఏం చేశాడు? యోహాను యొక్క పరిస్థితులను బట్టి ఆ యొక్క ఆలోచన వచ్చినప్పటికీ తనలో తాను దాని గురించి ఉంచుకోకుండా ఎక్కడ పంపించాడు? దేవుని దగ్గరికి పంపించాడు, యేసయ్య దగ్గరికి పంపించాడు. ఏమని పంపించాడు? నిజమేనా, అది నువ్వేనా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా, మేము ఇంకొకరి కోసం ఎదురు చూడాలా అని పంపించాడనమాట. సో మరి యేసయ్య ఏమన్నాడు? యేసయ్య కోపగించుకున్నాడా? లేదు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన ఎలా ఆన్సర్ చేశాడు? ఆయన తాను చేసిన కార్యములన్నిటి ద్వారా
ఆయనకి వర్తమానం పంపించాడు, ఏమని మీరు చూసినవన్నీ వెళ్ళి ఆయనకి చెప్పండి అన్నాడు అనమాట. అట్లానే చూడండి, యేసుక్రీస్తు అనేక మార్లు ఎవరు ఆయన సందేహించినప్పటికీ ఆయన వారి మీద తృణీకరించలేదు. చూడండి, మరి థామస్ గురించి అందరూ తెలిసే కదా, ఆ డౌట్ పడ థామస్ అంటే తోమా, తోమా ఏమంటే అన్ని 3 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు తిరిగి చివరికి ఆయన నేను 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పినప్పటికీ అన్నిటినీ కూడా మర్చిపోయి ఏం చేశాడు, నేను ఆయన యొక్క గాయాలని తాకి చూస్తేనే కానీ నేను నమ్మను అని శిష్యులతో అన్నాడు అన్నమాట. ఎందుకు? ఆయన యొక్క పరిస్థితులను బట్టి అట్లా అనుమానించాడు. ఆయన యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువ వేయబడినాడో అప్పుడు ఏం చేస్తున్నాడు, పౌలు గారు చాలా బిజీగా ఉన్నాడు. పౌలు గారు ఎంత బిజీగా ఉన్నాడంటే ఎక్కడ క్రైస్తవుడు దొరుకుతాడా వాళ్ళని చంపేద్దామనంత బిజీగా ఉండి క్రైస్తవులను తరుముతూ ఉన్నారన్నమాట. రోమా వాళ్ళంతా కలిపి, పరిసయ్యులు వాళ్ళంతా కలిపి ఏం చేస్తున్నారు, యేసుక్రీస్తుకు సంబంధించిన వారు ఎవరున్నా వారిని తరిమి కొట్టండి అని ఆ యొక్క ప్లాన్తో ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వారికి అన్ని అనుమానాలకు వాళ్ళకి తావొచ్చింది. వారు ఎప్పుడైతే అనుమానాలకి ఆ యొక్క చిన్న వారి యొక్క మనస్సులో ఎప్పుడైతే చిన్న ఆ అవకాశం ఉందో అప్పుడు ఏం చేస్తుంది సాతాను, ఆ డోర్ స్టాప్ లాంటిదని పెట్టేస్తుంది, అనుమానాన్ని పెట్టేస్తుంది అనమాట. అందుకనే ఆయన తోమా నేను యేసయ్య యొక్క గాయాన్ని తాకితేనే కానీ నమ్మడు అనే అనుమానాన్ని పెట్టేసినాడు అనుమానాన్ని పెట్టుకున్నాడు. అట్లానే పేతురు ఏం చేశాడు, 3 సార్లు యేసయ్యని తృణీకరించాడు. పరిస్థితులను బట్టి 3 సార్లు యేసయ్యని తృణీకరించాడు. ఆయన యేసయ్య ఏం చేశాడు, ఆయన్ని రీస్టోర్ చేశాడు. తోమాను ఏం చేశాడు, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక నేను. తరువాత తోమాను చూసి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము. నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా నేను. చాలు, అక్కడ యేసయ్య అన్నాడు, యేసయ్య కోపడ్డా లేదు కదా, తోమా రా నా ఈ యొక్క గాయాన్ని నువ్వు తాకి చూడమన్నాడు, అంతే కదా. డౌట్స్ ఉన్నప్పుడు మన దగ్గర మన ఏదైనా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఏదైనా సరే డౌట్స్ ఉన్నప్పుడు మనం ఆ డౌట్ని మనలో పెట్టుకుని మనము కృశించిపోకూడదు. ఆ డౌట్ని ఎక్కడ తీసుకురావచ్చు, స్పిరిచువల్గానే డౌట్ ఉందనుకుందాం, మీ జీవితంలో ఏ డౌట్ ఉన్నప్పటికీ ఆ డౌట్ని ఏం చేయాలా, దేవునిలో సహచరులుగా ఉన్న వారితో షేర్ చేసుకోవాలా. అక్కడ కూడా ఆ డౌట్ తీరబడలేదనుకోండి, ఎక్కడికి రావాలా, మీ యొక్క కాపరి దగ్గరికి రావాలా, దేవుని దగ్గరికి వెళ్ళాలా, ప్రార్థన చేసుకోవాలా. మన యొక్క డౌట్స్ వచ్చినప్పుడు మనలో మనమే కుమిలిపోకుండా ఆ యొక్క డౌట్స్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళటం నేర్చుకోవాలన్నమాట. మరి అట్లాగే మన జీవితంలో అది ఏదైనా కావచ్చు, స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి జీవితంలో తాము ఉద్యోగాల్లోనే కావచ్చు, బిజినెస్లోనే కావచ్చు, జీవితంలోనే కావచ్చు, పిల్లల్ని బట్టి కావచ్చు, లేకపోతే పిల్లలకి స్కూల్లో కావచ్చు, ఎటువంటి కాలేజ్ లైఫ్లో కావచ్చు, ఏ లైఫ్లోనే కావచ్చు, ఇప్పుడు యవనస్తులుంటే వారికి జీవిత భాగస్వాములను బట్టి కావచ్చు, అనేకమైన పరిస్థితుల్లో వారికి క్వశ్చన్స్ వస్తాయి, డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలుసా, దేవుని వద్దకు వెళ్ళాలి. ఒక్కసారి మనము సామెతల గ్రంథము 3:5-6 నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తనంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చూడండి, ఈ భూమి మీద అనేక మంది ఉన్నారు, కానీ కొంతమంది యేసయ్యని తన సొంత రక్షకుడిగా అంగీకరించినారు. ఇప్పుడు యేసయ్య మనకి ఏమిస్తా అన్నాడు, ఆయన
ఆయనకి ఏమిస్తా అన్నాడు? ఒకసారి యిర్మీయా గ్రంథము 29:11-14 మిమ్మను గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అవి రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే యెహోవాకు వాక్కు. 29:11 ఇంకొకసారి చూద్దాం. నేను మిమ్మను గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు ఇదే యెహోవా వాక్కు అంటే ఇది దేవుడు మనందరి పట్ల మనకు చేసిన ప్రామిస్ అన్నమాట. మనందరము దేవుడు ఇచ్చిన ప్రామిస్ని ఏం చేయాలా? క్లెయిమ్ చేయడం అంటే ఇప్పుడు ఒక లాటరీ టికెట్ కొన్నారనుకోండి. లాటరీ టికెట్ మీరు కొన్న తర్వాత మీకు ఆ లాటరీ టికెట్ నెక్స్ట్ టీవీలోనో పేపర్లోనో వచ్చింది. ఏమైనా వచ్చింది మీకు 1,000 రూపాయలు చాలా తక్కువేమో, 1,00,000 రూపాయలు వచ్చింది అని లాటరీ టికెట్ 1,00,000 రూపాయలు వచ్చిందని పేపర్లో వేస్తే మనం వెంటనే చేస్తారు, వెళ్ళిపోయి క్లెయిమ్ చేసుకుంటారు. అంటే దేవుడు మీకు ఇచ్చిన ఆ యొక్క ప్రామిస్ని మీరు ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు? దేవుడితో మీరు మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు? ప్రార్థనలో మాట్లాడతారు. బైబిల్ ద్వారా, దేవా బైబిల్ ద్వారా మీరు మాకు ఇచ్చిన యొక్క ప్రామిస్ని క్లెయిమ్ చేసుకుంటున్నాను అని ఆ యొక్క ప్రామిస్ని బట్టి మీరు ప్రతిరోజు ప్రార్థన చేసి దేవునితో దేవునికి రిమైండ్ చేస్తారు. అంటే ఆయన తెలియదని కాదు, నీకు తెలుసని దేవునికి మీరు చెప్పుకుంటా ఉంటారు. దేవా నా పట్ల మీరు చేసిన యొక్క వాగ్దానాన్ని నా జీవితంలో జరిగించమని దేవునితో మనము ప్రతిరోజు చెప్పుకుంటే అది క్లెయిమ్ చేసుకోవడం అనమాట. చూడండి, మనకి దేవుడు మనకి ఏమిచ్చిన వాగ్దానము నిరీక్షణ అంటే హోప్ అనమాట. హోప్ అంటే అందరికీ తెలుసు. ఆ హోప్ అనే వర్డ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన జీవితం ఎట్లా రన్ అవుతుందో తెలుసా? వీ హోప్ ఫర్ ద బెటర్ థింగ్స్, అంటే రాబో రోజుల్లో మంచి జరుగుతుందనే ఆ యొక్క హోప్ ఆ యొక్క నిరీక్షణ అంటే ఎవరికి తెలియదు. నిరీక్షణ మనం చదువుతాం కానీ మరి తెలియదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నిరీక్షణ కంటే హోప్ అంటేనే అందరికీ తెలుసు. ఎందుకంటే వీ హోప్ ఫర్ ద బెటర్ థింగ్స్. ఇప్పుడు యంగ్ వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు ఏంటి, దే హోప్ ఫర్ బెటర్ జాబ్. ఇప్పుడు ఇంకా పెళ్ళి వధువు వరుడు కోసం చూసే వాళ్ళు ఉన్నారనుకో, ఒక వధువు ఏమనుకుంటుంది, ఆవిడ ఒక ఎవరిన స్థలాలు ఏమనుకుంటుంది, షీ హోప్స్ ఫర్ ద బెటర్ ఫ్యామిలీ, అంటే నాకు ఒక మంచి భర్త రావాలా, నాకు ఒక మంచి జీవితం రావాలా అని. అంటే ఆ హోప్ ఏం చేస్తుందంటే మనందరినీ నడిపిస్తూ ఉంది. మరి దేవుడు ఏమంటున్నాడు? మన అందరి పట్ల ఆయన ఆ హోప్ ఇస్తానన్నాడు. ఎటువంటి హోపు? మంచి విషయంలో మన పట్ల ఆయన ఏమంటున్నాడు? సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో ఏముంటుందంటే హోప్ అంటే ప్లాన్స్ టు ప్రాస్పర్ అంటే సంపన్నులు కావడం. అంటే ప్లాన్స్ టు ప్రాస్పర్ అంటే దేవుడు ప్రాస్పరిటీ గురించి ఎప్పుడైనా మాట్లాడితే బైబిల్లో మీ అందరికీ నేను కోట్లాది కోట్ల రూపాయలు ఇస్తానని కానీ లేకపోతే 4 ఇళ్ళు ఇస్తానని కాదు. ఏమని, దేవుడు మన పట్ల ఎటువంటి జీవితాన్ని అయితే ఆయన ఎటువంటి ఉద్దేశాన్ని మన పట్ల కలిగి ఉన్నాడో, ఎటువంటి జీవితాన్ని మనకు ఇవ్వాలనుకున్నాడో ఆ జీవితాన్ని మనకి ఇస్తానని ఆయన ప్రామిస్ చేస్తున్నామంట. అంటే ఆయన ప్లాన్స్ ఎట్లా ఉన్నాయి? మన పట్ల సమాధానకరమైన జీవితాన్ని మనకి ఇస్తా అన్నాడు. అంటే సమాధానకరమైన జీవితం అంటే ఎట్లా? చూడండి, మనకి నీకు తక్కువే ఉండొచ్చు, ఎక్కువే ఉండొచ్చు. తక్కువ ఉన్న వాళ్ళకి సమాధానం ఉండదు. ఏమని, ఎక్కువ కావాలని. ఎక్కువ ఉన్నవాడికి సమాధానం ఉండదు. ఎందుకు? ఇంకా ఎక్కువ కావాలని కావచ్చు, లేకపోతే ఆ ఎక్కువ ఉన్న దాన్ని బట్టి వచ్చే సమస్య వల్ల కావచ్చు. ఏదైనప్పటికీ జీవితంలో ప్రతి ఒక్కడికి సమాధానం అంటూ ఉండదు. ఎవరికి సమాధానం ఉంటుంది? ఎవరైతే దేవునితో సమాధానం కలిగి ఉంటారో వారికి మాత్రమే జీవితంలో సమాధానం కలిగి ఉంటుంది. చూడండి, మరి దేవుడు మన పట్ల ఎటువంటి ప్లాన్ కలిగి ఉన్నాడు? మన అందరికీ సమాధానమైన జీవితాన్ని ఇవ్వాలని. అంటే సమస్యలు లేని జీవితం అని కాదు, సమస్యలలో కూడా సమాధానము
కలిగి ఉండేలా అటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మరి జీవితంలో మనకి మరి ఇప్పుడు ఏమై ఇప్పుడు బైబిల్ ద్వారా ఏం చదువుకుందాము? మన యొక్క పరిస్థితులు ఎటువంటి మనకి అవకాశాన్ని కలుగు చేస్తాయి? మన యొక్క పరిస్థితులు దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క వాగ్దానం బట్టి కూడా మనము డౌట్ పడేలాగా, దేవుని యందు సందేహ పడేలాగా మనకి పరిస్థితులు ఆ యొక్క సాతాను యొక్క పరిస్థితులు వాడుకుంటాడనమాట. మన యొక్క పరిస్థితుల్లో దేవుడు మన పట్ల ఇచ్చిన వాగ్దానాన్ని సందేహపడేలాగా ఆ దుష్టుడు మన పట్ల ఒక అనుమానము, సందేహము అనే చిన్న ఆ యొక్క ఆ చిన్న అనుమానాన్ని మన జీవితంలో పెడతాడు. అప్పుడు ఒకసారి రెండో రాజులకు వెళ్దాము. రెండో రాజులు 6:17 చదువు. 6:17 చదువు. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఏలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఏలీషా చుట్టును పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఆ దండువారు ఎలీషా ప్రార్థన చేశాడు ఏమని? తన పనివాని యొక్క కండ్లు తెరవమని దేవునితో ప్రార్థన చేసినప్పుడు ఏం కనపడి అంట? ఎలీషా ఉన్న ప్రాంతం అంతయు, ఆ పర్వతం అంతయు అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండ చూచెను. అంటే ఇది ఏ సందర్భంలో జరిగిందంటే, ఎవరు? సిరియారాజు అంట ఇస్రాయేల్ మీద దండెత్తి రావడానికి పలుమార్లు ప్లాన్ చేసినప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ప్లాన్లన్నీ సక్సెస్ కావట్ల. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, అరే నేను ఇన్ని ప్లాన్స్ చేసుకున్నాను, నా ప్లాన్స్ అన్నిటినీ ఎవరో ఉన్నారు వాళ్ళు మన ప్లాన్స్ అన్నీ సఫలం కాకుండా వెళ్ళి ఎవరు చెబుతున్నారు? ఇస్రాయేల్ రాజుకి ఎవరో చెబుతున్నారు. మనలో ఎవరో ఇస్రాయేల్ రాజు యొక్క ఇన్ఫార్మెంట్ ఉన్నాడు మనలో అని. ఎవరంటే వాళ్ళు ఏమంటారు? అవిశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అతను ఆ పని వాడు చూడలేకపోయాడు అనమాట. అట్లానే మనం అవిశ్వాసం ఉండకుండా విశ్వాసంతో దేవుడు మన పట్ల మన సంఘంలో చేసిన కార్యములు బట్టి తన యొక్క కుమారుని మనకి ఎట్లా అయితే త్యాగం చేశాడో ఆ విషయాన్ని బట్టి కూడా మనము దేవుని నమ్మి దేవుని తెలుసుకొని దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు మన పట్ల ఆయన ప్రణాళికను నెరవేరుస్తాడు. ఎటువంటి అనుమానంలో అయినా మనము దుష్టునికి అవకాశం ఇవ్వకుండా మనము దేవునిలో భద్రపరచబడతాం. హల్లెలూయా. ప్రయ చేసుకుందాం. పరలోకము దాసిన పరిశుద్ధ తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మదేవ, నీకు వందనములు. మాతో ఉన్నందుకు, మాలో ఉన్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాను దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రభా నీకు వేడుకుంటున్నాను దేవా. వారిని కృపలో భద్రపరచండి, వారి కుటుంబాలను ప్రభా భద్రపరచండి దేవా. వారిని ఆధ్యాత్మికంగా ప్రభా ఎదుగుదల దయచేయండి. వారికి ప్రభా కన్నులు ప్రభా అది ఓపెన్ చేయండి దేవా. వారి యొక్క ఆ స్పిరిచువల్ ఐ ఓపెన్ చేయండి దేవా. మిమ్మల్ని విశ్వాసంతో మిమ్మల్ని చూడగల దృష్టిని వారికి దయచేయండి. వారి యొక్క ఈ యొక్క సంఘంలో చేసిన కార్యములను, వారి పట్ల మీరు చేసిన కార్యములను ప్రభా వారు గుర్తుంచుకునే దేవా. మీ యందు విశ్వాసం ఉంచి ప్రభా తమ జీవితంలో అనేక మేళ్లు పొందినట్లుగా వారిని భద్రపరచమని ఈ యొక్క అవకాశం ఇచ్చిన నీకు వందనములు చెల్లించుకుంటూ నీ కృపలో ప్రతి ఒక్కరిని ప్రభా భద్రపరచమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.